चला चिक्ल सार इन नलब तरह मनमे चिक्ल पड़ता मनोसार अखर् सर चलाते टाटा बिर्ला आगे सर सर అదేదు నువ్వే చేయకపోయావా మొత్తం నీకే దక్కేది సార్ జీతం డబ్బులు తప్ప జీవితంలో 10000 కలదొలేదు ఇంత డబ్బు దొంగిలించాలంటే ధైర్యం చాలలేదు మీరు అంటే దీని మనం 50-50 పంచుకోవచ్చు ఈ డబ్బు పోయినా పెద్దని పట్టించుకోడు ఆ ఎందుకంటే ఇది బ్లాక్ మనీ ఆ అయ్యగారు ఏమిటి ఇది ఏమిటి మొహం ఏమైంది ఏమైందో వాడిని అడగండి సార్ ఎరా ఏం చేశావ్ నన్ను క్షమించండి సార్ మీ ఇంట్లో తిన్న ఉప్పుకి అన్యాయం చేశాను సార్ मोहन सर मोहन चूस वे सर ఈసారి అబ్బాయి చెప్పాడు కాబట్టి వదిలేస్తున్నాను మళ్ళీ జీవితంలో ఇలాంటి వ్యర్థపని చేసావో జాగ్రత్త చెయ్యి సార్ మీకు జీవితంలో రుణపడి ఉంటాను సార్ టైం చాలా అయింది సార్ నేను వెళ్తాను గుడ్ నైట్ అలాగే ఎలా ఉంది సార్ మరి యాక్టింగ్ ఆస్కార్ లెవెల్ ఉందరా అవును సార్ మోహన్ గారు నిజంగా కొడితే పెద్ద దెబ్బ తగలలేదు మీరు కొడితే బాడీ అంతా దద్రిల్లిపోయింది నేను నీకంటే పెద్ద యాక్టర్ నా నటించడంలో కూడా జీవించాలరా అంతకనే పాట పడుకుంటాను బలేవారు సార్ మీరు ఇంకొంచెం గట్టిగా కొట్టుంటే నా జీవితం పుట్టుకని ఊడిపోయేది సార్ వస్తాను సార్ ఆ వెళ్ళి మీ ఆవిడ కాపడం పెట్టుకో డాడీ కాబోయే అల్లుడి అర్హత నిర్ణయించడానికి ఈ పరీక్ష పెట్టారా కన్న కూతురి జీవితం కలకాలం పచ్చగా ఉండాలని ఈ పరీక్ష పెట్టాను తప్పమ్మ ఇంతలో నిజానిజాలు ఆయనకు తెలియనంత వరకు ఏ తప్పు లేదు నాన్న కానీ తన నిజాయితీకి పరీక్ష పెట్టారని తెలిస్తే ఆయన ఎంత బాధపడతారో ఆలోచించారా పెద్దవాళ్ళు ఏం చేసినా ఆలోచించే చేస్తారమ్మ మీ ఆలోచనలో ఆకర్షణ ఉంటుంది మా ఆలోచనలో అనుపం ఉంటుంది ప్రేమించడం తప్పా నాన్న తప్పని కాదమ్మ చిన్న పిల్లలకి నిప్పు కూడా అందంగానే కనిపిస్తుంది అందుకే వాళ్ళు దాన్ని పట్టుకోవాలని ప్రయత్నిస్తారు చేతులు కాలాక ఆ పిల్లలు పడే బాధలు తల్లిదండ్రులకి నరకం కనిపిస్తుంది అమ్మ ప్రేమకు నిప్పుకు సంబంధం ఏంటి ప్రేమ కూడా నిప్పు లాంటిదేనమ్మా నిప్పు శరీరాన్ని కలిస్తే ప్రేమ జీవితాన్ని కలుస్తుంది అందుకే ఆడపిల్లలు ప్రేమ విషయంలో చాలా జాగృతగా ఉండాలమ్మా పిచ్చి నాన్న దేశంలో ఆడపిల్లల తల్లిదండ్రులందరూ నీలాగే ఆలోచిస్తారు కానీ ఆ ఆడపిల్లల తలరాత మార్చడం ఆ తల్లిదండ్రుల వల్ల అవుతుందా అలాగని కనికరించుకుంటా ఉండలేమమ్మా లేడి పిల్లకు కాళ్ళు రాగానే తన తల్లి దగ్గర నుంచి దూరంగా పరిగెత్తడానికి ప్రయత్నిస్తుంది కానీ అప్పటించే తల్లి లేడికి దిగులు పట్టుకుంటుంది ఏ క్రూరమృగం తన బిడ్డను బలి తీసుకుంటుందోనని అలాగే ఆడపిల్ల ఎంత ఎదిగినా తల్లిదండ్రులు ఆమెను ఎప్పుడు ముళ్ళకంచిలా కాపాడుతూనే ఉండాలి చూడమ్మా ఒక్క నీకు తల్లైనా తండ్రైనా అన్ని నేనే కాబట్టి ఈ రెండు బాధ్యతలు నేనే వహించి ఈ నిర్ణయం తీసుకున్నాను స్వయంవరంలో అబ్బాయి నెగ్గాడు కనుక మీ ఇద్దరికి పెళ్లి చేయాలని నిశ్చయించాను నువ్వే ధర్మం చేసావనుకుని డబ్బులు తీసుకున్నా రొట్టి బాబు ధర్మం లేదు గిర్మం లేదు ఎలా మేలా గోల్డ్ ఫ్లాగ్ కింగ్ సైజ్ ఒక ప్యాకెట్ ఇవ్వండి